మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఇండియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇంటి నిర్మాణం కోసం లంచం అడిగిందో అధికారిని, అదేంటని ప్రశ్నించిన బాధితుడిని చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది. ప్రయత్నించడమే కాదు, నిజంగానే కొట్టింది. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది వీడియో. లంచం డిమాండ్ చేశారు అన్నందుకు చెప్పుతో దాడి చేసిన అధికారినిపై పోలీసులకు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. నాకు విధులకు ఆటంకం కలిగించాడు, అందుకే ఆ సమయంలో విచక్షణ కోల్పోయి దాడి చేశానంటోంది అధికారిని. కాళ్ళరిగేలా తిరిగినా అనుమతి లభించలేదని, లక్షల్లో లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. లంచం అడిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీలో బాధితుడు దశరథ రామిరెడ్డి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి నిర్మాణం విషయంలో బోర్డు అధికారిని సరిత వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కమిషన్ ను కోరాడు. పికెట్లో తన 100 గజాల ఇంటి నిర్మాణం అనుమతి కోసం లంచం ఇవ్వాలని, లేదంటే అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న సర్వేయర్ సరిత వేధిస్తోందన్నారు. లంచం అడిగారని తన ఇంటికి వచ్చిన ఆమెను నిలదీసినందుకు తనపై చెప్పుతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని, సదరు అధికారిని ఇచ్చిన ఫిర్యాదును తీసుకుని తనపై అక్రమ కేసులు పెట్టారని బాధితుడు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. కంటోన్మెంట్ అధికారుల నుంచి రక్షణ కల్పించి తనపై దాడి చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.